रामकृष्ण रेड्डी गारू कनेक्ट अयिंदा गुज्जर रामकृष्ण रेड्डी गारू राइट रामकृष्ण रेड्डी गारू एट्ला चूडाली अंटे अनेक मार्पुलु चेर्पुलु इटु जनसेना अदे विधंगा बीजेपी पोत्तन वार्तलु वच्चायि मल्ली अदे ब्रेक पड्डट्टुंदी इटु पक्कन वामपक्षालु कांग्रेस अने पोत्तु अदि कूडा इंका मुंदु पोटलेदु सरे टीडीपी रंगंलो लेदु अन्नप्पटिकी कासानी कोसेपटिकी राजीनामा राष्ट्र अध्यक्षुडु रेपु मापु बीआरएस अनेटुवंटि वार्तलु इदिला उंटे మీ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి నాగం గారు మీ పార్టీలో ఉన్నప్పుడే కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ నాకు సహకరించట్లేదు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టనివ్వట్లేదు అని నాగం గారు అన్నాడు నాకు గుర్తున్నంత వరకు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత సుప్రీం కోర్టు దాకా కూడా కేసులు వేసినటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని వార్తలు మొత్తానికి అయితే ఎవరు ఎక్కడ ఉంటారు ఎప్పుడు ఉంటారు ఎందుకు మారతారు టికెట్ కేంద్ర బిందువుగా राजकीय ना एवरना अंतिम टिकेट आशिस्ट बेर्त कावाली बेर्त दौरक ट्रैन दिग्पोतर नैक्स्ट ट्रैन जो एद चूदा अवसर नैक्स्ट ट्रैन ट्रैन निबड़ना पवाना सिद्धपड़ा यानी इकड़ आरएसी आरएसी पवाना सिद्धपड़ा कनपट्ल नैक्स्ट रैल्ल मैं बेर्त दे कन्फर्म का अक आरएसी अना एट चूड़ी राजकी ఇవన్నీ ఏందంటే సైద్ధాంతిక అవగాహన లేకుండా ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేయని వ్యక్తులందరూ కూడా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగేటువంటి వాళ్ళు. నిజంగా నాగంజనార్దన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే అనేకసార్లు అనేక ఇంజనీర్స్ పాపం రిటైర్డ్ సిఈలు ఈ ఎస్సీలను పట్టుకొని అనేక సమాచారాన్ని సేకరించి కేసులు సుప్రీంకోర్టు దాకా పోయి కేసులు వేసిండు. ఇవాళ అదే నాగంజనార్దన్ రెడ్డి గారు ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోయి కలిస్తే వీళ్ళందరికీ ఏం జవాబు చెప్తాడు, కోర్టుకి ఏం సమాధానం చెప్తాడు, లేకపోతే ఆయన అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పడానికి ప్రజలకేం సమాధానం చెప్పగలుగుతాడు? అంటే ఇదంతా కూడా కేవలం అధికారం కొరకు, లేకపోతే అంత వాటాలు రాలేదనే దాని కొరకు అధికారం మీద వీళ్ళందరూ కూడా. శ్రీనివాస్ గారు, నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ గతంలో అధికారం నుండి అనుభవించి అనేకమైనటువంటి అక్రమాలలో వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. ఉన్న కారణంగా ఆ లోపాలను బట్టి కొట్లాడారు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమనో, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనో, లేకపోతే అవినీతి జరుగుతుందనో దాని మీద కొట్లాడిన వాళ్ళు కాదు. ఒక సిద్ధాంతం ఆధారంగా రాజకీయాలు నడపాలి, సిద్ధాంతం ఆధారంగా పని నడపాలి, ఈ దేశం మీద ప్రేమ ఉండాలి, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉండాలని కొట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళని చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎవరు ఏ పార్టీలకు మారుతున్నారు, ఎవరు ఏ పార్టీలకు వెళ్తున్నారు? ఒకసారి టికెట్ రానంత మాత్రాన పార్టీలు మారాలి? ఒకసారి టికెట్ ఇది ఎంత చూస్తానికి సిగ్గుగా ఉన్నదంటే నువ్వు పొద్దున్న దాకా తిడితే టీఆర్ఎస్ పార్టీని, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు నువ్వు కేటీఆర్ రాగానే టీఆర్ఎస్ పార్టీలకు పోతాను అంటున్నాడు. అదేవిధంగా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా సిద్ధాంతం ఆధారం చేసుకొని నడువనటువంటి పార్టీలు, కేవలం ఒక అధికారాన్ని లక్ష్యంగా చేసుకొని నడిపించేటువంటి పార్టీల్లో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఈ రకంగానే ఉంటారు అనే కోణంలో మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక ఎలక్షన్లు వస్తే జనసేన ఇప్పటికి కూడా జనసేన అటువంటిది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రలో కలిసి పోటీ చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నవారే. అక్కడ ఆంధ్ర బీజేపీ చెప్తున్నది, జనసేన చెప్తున్నది. ఇక్కడ కిషన్ రెడ్డి గారితో, లక్ష్మణ్ తోని, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చర్చలు చేసినారు. ఢిల్లీ ఇవాళ కిషన్ రెడ్డి గారును లక్ష్మణ్ గారు ఢిల్లీ పోయినారు. ఢిల్లీలో ఈ జనసేనకు సంబంధించినటువంటి అలయన్స్ గురించి అక్కడ ఢిల్లీలో ఫైనల్ చేస్తారు. అంతేగాని పెద్ద పెద్ద విభేదాలుండి జనసేన విడిపోయేంత ఏమి ఉండదని నేను అనుకుంటా ఉన్నా. జనసేన మాత్రం కలిసి వస్తుంది అనేటువంటి అభిప్రాయంలో నేనున్నా. రైట్, వస్తా రాంబాబు గారి దగ్గర పోతే ఒక్కసారి బెల్లంపల్లి రత్తయ్య గారు ఒక కాలర్